నెల్లూరు జిల్లాలో మోటార్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నెల్లూరు సిపిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల్లో ఒకరైన పవన్ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందినవాడని, హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇతని నాయకత్వంలో మరో ముగ్గురు కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 15 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి బైక్ దొంగతనాల కేసులో పత్తి వెంకటరత్నం అలియాస్ మధు మరియు పవన్ అనేటటువంటి ఇద్దరిని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 15 మోటార్ సైకిల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ 15 మోటార్ సైకిల్స్ మన నెల్లూరు జిల్లాలో దొంగతనాలు చేసినవి. నెల్లూరు జిల్లాలోని టూటౌన్లో 1-4, బాలాజీనగర్లో 1-4, అలాగే వింగమూరు పోలీస్ స్టేషన్లో 2, మరియు కోవూరు, విడవలూరు, ఆత్మకూరు, ఏఎస్పేట, బుచ్చి పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ 15 మోటార్ సైకిల్ని రికవరీ చేశాము. ఈ 15 మోటార్ సైకిళ్ళ యొక్క విలువ వచ్చి సుమారు 12 లక్షల రూపాయలు అవుతుంది. ఈ యొక్క ఇద్దరు ముద్దాయిల్ని ఈరోజు కోర్టుకు హాజరుపడడం జరుగుతుంది. వీళ్ళిద్దరితో పాటు కిషోర్ అని ఇంకొక మూడో ముద్దాయి కూడా ఉన్నాడు. ఆ మూడో ముద్దాయి పర్వారీలో ఉన్నాడు. ఆ మూడో ముద్దాయిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది.